మూత్రపిండాల ఫెయిల్యూర్కు గురికాకుండా సహాయపడుతుంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్కు నివారించి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాకాహార ప్రోటీన్. కిడ్నీ ఫెయిల్యూర్ను నివారించే ఆహార పదార్థంగా శాకాహార లేదా వెజిటేరియన్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. ఈ రకం ప్రోటీన్లు సాధారణంగా సోయా లేదా లెగ్యూమ్స్, హోల్ గ్రెయిన్స్ వంటి వాటిలో కూడా పొందవచ్చు. జంతు సంబంధిత ప్రోటీన్లు ఉండే ప్యూరిన్లు మూత్రపిండంలో యూరిక్ యాసిడ్గా మార్చబడుతుంది. ఫలితంగా ఇవి స్ఫటికాలుగా మారి మూత్రపిండాలలో రాళ్లుగా ఏర్పడతాయి. చక్కెరను తగ్గించండి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఆహార ప్రణాళికల ద్వారా కిడ్నీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే చక్కెర ఎక్కువగా గల ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని, విధిని చాలా వరకు ప్రభావితపరుస్తాయి. కావున చక్కెర అధికంగా గల ఆహార పదార్థాలను దూరంగా ఉండడం మంచిది. పొటాషియం తక్కువగా గల ఆహారాలు. పొటాషియం స్థాయిలు శరీరానికి తక్కువగా అందాలంటే పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినండి. పొటాషియం స్థాయిలను తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కు గురయ్యే అవకాశం 20% వరకు తగ్గుతుంది. ఫాస్ఫరస్ తక్కువగా గల ఆహారాలు. ఫాస్ఫరస్ అధికంగా గల ఆహార పదార్థాలను తక్కువగా తినండి. ఎందుకంటే వీటిలో ఉండే ఫాస్ఫరస్ కాల్షియం గ్రహించడాన్ని తగ్గించడం వల్ల శరీరంలో లవణాలు సమతుల్యతలో సమస్యలు ఏర్పడతాయి. కావున తక్కువ ఫాస్ఫరస్ గల ఆహార పదార్థాలను తక్కువగా తినడం వల్ల కాల్షియం శరీరంలో ఎక్కువగా గ్రహించబడుతుంది. కాటేజ్ చీజ్, పెరుగు, పాలు, సోయా చీజ్, సోయా యాగర్ట్ వంటి వాటిలో ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.